Komatireddy Venkatreddy, Nalgonda Jillaku Chendina Congress Party Nayakudu. Itadu, 1963 May 23na Janminchadu. 1999, 2004, 2009, 2014లలో Nalgonda నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున విజయం సాధించారు. నల్గొండ స్థానం నుంచి వరుసగా 3 సార్లు విజయం సాధించిన తొలి సభ్యుడు ఇతడే. వైఎస్ఆర్ రోసయ్య మంత్రి వర్గాలలో ఐటీ యువజన సర్వీసులు క్రీడల మంత్రిగా పనిచేశారు. ఆయన కిరణ్ కుమార్ రెడ్డి మంత్రి వర్గంలో Molly Kavasatalu, పెట్టుబడులు Raymula Saka మంత్రిగా పనిచేశారు. తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో మంత్రి పదవికి రాజీనామా చేయగా గవర్నర్ 2011 అక్టోబర్ 5న ఆమోదించారు. ఆయన సోదరుడు Komatireddy Rajagopal Reddy 2009 లోక్ సభ ఎన్నికల్లో భువనగిరి నుంచి ఎంపీగా ఎన్నికయ్యాడు. Komatireddy Venkatreddy 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. ఆయన 2019 లోక్ సభ ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో భువనగిరి నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థి బూర నర్సయ్య గౌడపై 4500 ఓట్ల మెజారిటీతో గెలిచాడు. ఆయనను 2023 శాసనసభ ఎన్నికల టీ కాంగ్రెస్ కు స్టార్ క్యాంపెయినర్ గా కాంగ్రెస్ అధిష్టానం 2022 ఏప్రిల్ 10న నియమించింది. Komatireddy Venkatreddy, Telangana Congress Nayakulalo Pramukulu. Gata Telangana Shasanasabalo ayana Congress Party Deputy Floor Leader ga vyavaharincharu. Komatireddy Nalgonda Shasanasabha Niyojakavargam nunchi pratiనిధ్యం వహించారు. విద్యార్థి దశ నుంచే రాజకీయ కార్యకలాపాల్లో ఆయన చురుగ్గా పాల్గొనేవారు. యువజన కాంగ్రెస్ లో చేరడం ద్వారా ఆయన తన రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. ఇటువంటి సదుపాయాలు లేని గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య, కంటి చికిత్స క్యాంపులతో పాటు వైద్య సదుపాయాలను ఏర్పాటు చేశారు. పేదరిక నిర్మూలనకు కృషి చేశారు. పరిశ్రమలను ఏర్పాటు చేయడం ద్వారా యువతకు పెద్ద సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు కల్పించడం, పరిశుద్ధమైన నీరు, మెరుగైన పారిశుద్ధ్య వసతులను కల్పించడం వంటి అంశాలపై ఆయనకు ఆసక్తి ఎక్కువ. ఖాళీ సమయాల్లో టేబుల్ టెన్నిస్, ఈత కొట్టడం, టీవీ, సినిమాలు చూడడం అంటే ఆయనకు ఎంతో ఇష్టం. 2018 2 షోకాజ్ నోటీసులు జారీ చేసినప్పటికీ ఆయన తన పద్ధతి మార్చుకోకపోవడంతో సెప్టెంబర్ 26, 2018 నాడు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఆయనను సస్పెండ్ చేసింది. 2011 తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును కోరుతూ నల్గొండ పట్టణంలో నవంబర్ 1, 2011 నుంచి 9 రోజుల పాటు నిరాహార దీక్ష చేపట్టారు. ఇది తెలంగాణ చరిత్రలోనే ప్రత్యేక ఘట్టంగా నిలిచింది. 2010 తెలంగాణ ఉద్యమ సమయంలో 2010లో ఒకసారి, 2011 అక్టోబర్లో మరోసారి ఆయన తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. అయితే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన రాజీనామాలను అంగీకరించలేదు. 1999 నల్గొండ శాసనసభ నియోజకవర్గం నుంచి 1999, 2004, 2009, 2014లో 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో ఆయన ఐటీ శాఖ మంత్రిగా పనిచేశారు. 1986 హైదరాబాద్ చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి BE పట్టా అందుకున్నారు.